రోజులు ఎలా మారినాయి అంటే, రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీలో 1000 crores వచ్చిందనమాట ఫస్ట్ 6 మంత్స్లో. వాళ్ళ కంటెంట్ ఏంటంటే ప్రేమలు సినిమా, జస్ట్ ఒక ఇద్దరు ఎంతంటే 20s లో టీనేజర్స్ లో ఒక లవ్ స్టోరీ జస్ట్. ఇంకొకటి మంజుమల్ బాయ్స్, అదేంటి జస్ట్ ఒక కొండలో లోతులో పడిపోయినోడిని గోతులో పడిపోయినోడిని బయటికి తీసే కథ అంతే. ఇలాంటి కథలకి 100 crores సంపాదిస్తున్నప్పుడు నువ్వు ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేని కథలు కూడా ఉంటాయి. కలర్ ఫోటో లాంటి ఫోటో సినిమా ఉంది, నేషనల్ అవార్డు వచ్చింది, నువ్వు అలాంటి సెన్సిబుల్ కథలు తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, నీ హార్డ్ ఎండ్ మనీ చేతిలో జారిపోవడం నువ్వు చూడలేకపోవచ్చు కాబట్టి ఫస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం కాబట్టి నువ్వు సెన్సిబుల్ కథ కూడా తీసుకోవచ్చు. భారీ బడ్జెట్ ఒకసారి నీ కేజీఎఫ్ రెఫరెన్స్లో తీసుకుని అంత ప్రాజెక్ట్ ముందుకు రావడానికి బలమైన కారణం ఏంటి ఒకటి చెప్పు. చిన్నది ఆడట్లా నేను గట్టిగా ప్రేమలు, నేను అదే చెప్పాను కదా, ప్రొడ్యూసర్ ఎవరు ఫాదర్ ఫాజిల్. ఓకే ఫాదర్ ఫాజిల్, ఆయన లేకపోతే ప్రేమలు దోమలు అవుతుంది, అది బెస్ట్ ఫిల్మ్ కావచ్చు. నువ్వు చెప్పినట్టు అలా అయితే పెళ్లి చూపులో అనే ఒక సినిమా ఉంది, దాని రాజేంద్రపురి గారు సురేష్ బాబు గారు లేకపోతే అవునవును ఏంటి దాని పరిస్థితి ఏంది కరెక్ట్. బట్ ఆ డైరెక్టర్ స్టార్టింగ్ లో ఏమీ లేదు. నో నాట్ అట్ ఆల్, ఐ నో ఎవ్రీ ఫిల్మ్ ప్రతి డీటెయిల్ తెలుసు. బిఫోర్ 2018 కరోనా టైం బిఫోర్ హానెస్ట్ చెప్తున్నా, మీరు చెప్పిన ఇప్పుడు ముగ్గురు హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు హీరోలకి లైఫ్ ఇచ్చింది సురేష్ బాబు గారు. అవును అవును, నువ్వు కూడా అలాగా ఎవరికొకరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అయ్యాను అయ్యాను, అదే డిఫరెన్స్ వస్తుంది. 2018 కరోనా బిఫోర్ పీపుల్ యూస్ టు వాచ్ కమ్ టు థియేటర్, చిన్న సినిమాలైనా చూసేవాళ్ళు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వయసు ఉంది, వీళ్ళందరూ కొంచెం ఇంగ్లో ఉండేవాళ్ళు. 5 ఏళ్ల క్రితం ఇది 24 కదా, 6 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది, వీళ్ళు ముగ్గురు హీరోలు అవ్వకముందు మాట. ఏంటి ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఎంగిలో ఉండేవాళ్ళు, వాళ్ళ సంవత్సరానికి ఒక బడ్జెట్లు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ అదృష్టం జరిగింది, సినిమాలు కొన్నారు, కొంచెం బాగున్నాయి, బాగలేదు సినిమా డిగ్రేడ్ చేయట్లేదు నేను, బాగున్నాయి. దాన్ని కొన్నారు, ముగ్గురు హీరోలు అయిపోయారు. మీకు అర్థమవుతుందా? ఆఫ్టర్ 18 ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా తర్వాత ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్, 5 OTT ప్లాట్ఫామ్స్ 1000 crores సంవత్సరానికి బడ్జెట్ కేటాయించింది. ఆ 1000 crores పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని లెక్కలేసుకొని కొనేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది చేసిన డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు చేసినటువంటి మిస్టేక్ల వల్ల సినిమా డైరెక్ట్ ఓటీటీ కూడా కొనట్లా. ఉదాహరణ డబ్బులు రావడానికి చెప్తున్నా, సక్సెస్ రేట్ చెప్తున్నా, ఓటీటీ కూడా కొనట్లా. అండ్ ఆల్సో సినిమాని ఓటీటీ కొనట్లే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఓటీటీ 50 crores కొనేస్తే పబ్లిసిటీ చేయకుండా 2 crores మిగులుతుందని ఆపేస్తున్నారు. దానివల్ల ఓటీటీ ఫస్ట్ మర్యాదగా థియేటర్కి వెళ్ళి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసి మా దగ్గరికి వచ్చే మా డెసిషన్ వ్యూ బేస్డ్ అయినా ఇస్తాము లేదా మీకు అమ్ముతాము అవుట్ రేటు ఆడ రిజల్ట్ బట్టి అని ఒక రూల్ పెట్టింది ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్. లేదా పెద్ద హీరోలు అయితే నెట్ఫ్లిక్స్ తీసేసుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఉన్న ఒక 20 సినిమాలు చేసిన హీరో. సో వీళ్ళ ముగ్గురు అయ్యారంటే బికాస్ ఆఫ్ సురేష్ బాబు గారు, ఆయన కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ హీఈస్ నాట్ ఇన్ టు ఫిలిమ్స్ నౌ, పెద్ద సినిమాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. మొన్న వెంకటేష్ సార్ సినిమా ఉంది కదా నారప్ప, దాన్నే ఓటీటీలో రిలీజ్ చేశారు గుర్తుందా? ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళు? వాళ్ళకి తెలియకనా వయబిలిటీ థియేటర్స్లో లేదు. బట్ యాజ్ ఎ బడ్డింగ్ ఆర్టిస్టులు, బడ్డింగ్ డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల మనం ప్రయత్నం చేయాలి, వెంచర్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ చేసే సక్సెస్ అయిపోయారు, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నౌ, వాళ్ళ టైం ఎక్సీడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వెంచర్ చేయాలి, క్రియేటివ్గా చేయాలి, అండ్ ఆల్సో మనకు దారి లేదు. అండ్ నన్ను సో కాల్డ్ పీపుల్, ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆ 2 సినిమాలు మీరు చెప్పిన వాళ్ళకి ఇక్కడ తీసుకున్నది మైత్రి వాళ్ళు. అవును అవును, మైత్రి వాళ్ళు తీసుకొని ఇట్టు కొడితే పెద్దవాళ్ళు రాజమౌళి గారు అది తీసుకున్నారు దోమల సినిమాని, దీన్ని మైత్రి వాళ్ళు తీసుకొని ప్రెషర్ పెట్టి 200 థియేటర్లలో బొమ్మను అట్టే పెడితే ఎందుకు ఆడదు? నా సినిమాని పెట్టమని 150 crores కలెక్ట్ చేయకపోతే ఇండస్ట్రీని వదిలేస్తాను నేను.